चिन्ना पुष्पलता चिन्ना पुष्पलता संगारेड्डी वीलुकोड़ा पिल्ले नालुगेळ्ळ अयिंदी एप्पुडो भूमि पुट्टक मुंदु पिल्ले कोत्तलो ओकसारी प्रेग्नेंसी वच्चिनट्टे वच्चि अदि वच्चिंदा रादा अनि डौट् पडुतू उंडगाने अदि पोयिंदम्मा ఇక తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అడ్రస్ లేదు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు తిరుగుతున్నారు తిరుగుతున్నారు గబ్బులు అయిపోతున్నాయి ఏం చేయాలి ఏంటి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు కణాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు మందులు ఇస్తున్నారు ఎలాంటి ఫలితం లేదు సరే మన దగ్గరికి వస్తే మనం ఇదే డిస్ట్రక్షన్ డిఫెక్ట్ ప్రొడక్షన్ డిఫెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చి పంపించాము మందులు రెండు నెలలకు ఇచ్చాం కానీ మందులు వాడుతూ ఉండగానే 10 రోజుల్లోనే ప్రెగ్నెంట్ అయిపోయారు हास्पिटल टेस्ट अंत अभी पैसा मैडम अंत 3 लक्षलु तीसुकुरा 3 लक्षलु अयिते अयिपोतदन्न अट्ला चेयालनि रोजु गा देवुनि एं चेयालि एं चेयालनि मस्त एडुस्तुंदि ना मुंगटने इलावे पिल पुटर गोड्रा अंत मस्त बाधनि सार कौनसींगे सारे इधर मस्त अड़ा रोज देव प्रार्थना चेस्ट देवड़ा एटना दार चूपे एटना दार चूपे देवड़ सार रूप में चूपे तौंदर प्रेग्नेंसी वस्तान ने चट मू देवन मस्त तिगना ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళు తిరిగినాం ఎంత ఫాస్టర్గా ప్రేయర్ చేపించుకున్నా కానీ మాకు ఆడ సక్సెస్ రాలేదు కానీ దేవుడు ఇక్కడ చూపెట్టిండు ఇక్కడికి వచ్చి అది ఇది అని చెప్పింది ఒకసారి అయితే టెస్ట్ చేయండి మేడం అంటే టెస్ట్ చేస్తే వచ్చింది ఆ మేడం మళ్ళీ అంటుంది నేను 3 లక్షలు దేవమన్నా నువ్వు ఎట్లా వచ్చింది ఇంత తొందరగా అని అడిగి ఆ దేవుడి కృప మేడం అని చెప్పింది అంటే ఆమెనే ఎట్లా వచ్చింది ఇంత తొందరగా మీ ఆయనకు అట్లా అని చెప్పినా కదా ఎట్లా వచ్చింది అని అడిగింది వచ్చింది మేడం అని సైలెంట్గా వచ్చేసినాము ఫోన్ చేసినాము ఎంటర్ రండి మీరు అన్న నిన్న వచ్చి నిన్న నుంచి వచ్చినాం నైట్ విజయవాడలో పోతం లేవగానే ఇక్కడ వచ్చేసినాము ధైర్యం కలిగిందో నీకు ఏం బాధ కలిగిందో అంటే అప్పుడు మావలు అన్నడం వల్ల మస్తు బాధ అనిపించింది అంటే మేము కూడా ఒక వాడికి చనిపోవాలని నిర్ణయించుకున్నాము అయినప్పటికీ మా భార్య యూట్యూబ్లో చూసి సార్ వీడియోలు చూసి మేమిద్దరం మేనరికమే అయినప్పటికీ సార్ వీడియోలు చూసి వచ్చినాం ఇక్కడ నమ్మకంతోనే 2 అవర్స్ ఇక్కడ కూర్చున్నాం విన్నాము నమ్మకంతో మాకు ప్రెగ్నెన్స్ వచ్చింది సార్ మా పుణ్య మేము సార్కు ఆత్మీయ పిల్లలు పెళ్లి కూడా అంతే మేనరికం ఉంది పిల్లలు పట్టట్లేదు అన్నారు ఆయనకి 18 ఏళ్ళు పిల్లలు పుట్టలేదన్నారు 18 ఏళ్ళ నుంచి మేనరికం 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 అన్నారు ఈయనకి 4 ఏళ్ళ నుంచి మేనరికం మేనరికం పిల్లలు పుట్టట్లేదన్నారు ఇంకేమంటే కణాలు తక్కువ ఉన్నాయన్నారు ఇంకేమంటే ఐవీఎఫ్ రాండి అన్నారు 4 లక్షలు పుట్టరండి 3 లక్షలు పుట్టరండి 2 లక్షలు పుట్టరండి నో గ్యారంటీ ఐవీఎఫ్ చేత గ్యారంటీ ఏమందా నో గ్యారంటీ ఇంకొకరు ఇంకోసారి ఏమైందంటే అసలు మీ పిల్లలే పుట్టరు అవకాశమే లేదు అని చెప్తున్నారు క్రోమోజోమల్ టెస్టులు చేసి అవి చేసి ఇవి చేసి బోనారు పోకూడదా అంటున్నారు అలాంటి సిట్యుయేషన్ లో ఎన్నీ చేయించుకోలేక అంత స్తోమత లేక దేవుని నమ్ముకుని ఏం చేద్దాం బాబు దేవుడా అనుకుంటా ఎదురు చూస్తుంటే మన వీడియో యూట్యూబ్ ద్వారా దేవుడు చూపించాడు మనల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చారు వచ్చినందుకు మనం చక్కగా వివరణ చెప్పాము అమ్మా ఇది మేనరికాల వల్ల కాదు క్రిములు హార్మోన్లు ఇవి సమస్యలు అందువల్ల ఈ కణాలు దెబ్బతినడానికి హార్మోన్లు దెబ్బతినడానికి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుపడడానికి కారణము క్రిములు హార్మోన్లు వీటిని సరిచేసుకోవాలి అని చెప్పాము దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చి సరిచేశాము ప్రెగ్నెన్సీ తెప్పించాము ఇప్పుడు సక్సెస్ అయ్యారు సో సక్సెస్ అయ్యి అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నమాట ఇంత త్వరగా ఎట్ట వచ్చింది ఎందుకు వచ్చింది ప్రెగ్నెన్సీ మేము ఐవీఎఫ్ అన్నాం కదా ఐవీఎఫ్ లేకుండా ఎలా వచ్చింది అని కంగారు పడ్డాము సో కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు ఎప్పుడంటే లోపల ఉన్న సమస్య ఏంటో అసలు సమస్య గుర్తించాలి దాన్ని తొలగించాలి అంతేగాని మనం ఏదో మసిపూసి మారేడికాయ చేద్దామంటే రాదు అలాగే లేనిపోయిన సమస్యల గురించి చెప్పినా కూడా అది ఉపయోగం లేదు మన ఎత్తులతోనో బరువులతోనో లాభులతోనో సంబంధం లేదు మనకు మేనరికాలు ఉన్నా ప్రెగ్నెన్సీలు వస్తాయి కణాలు తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి కణాలు జీరో అయినా కూడా కణాలను పెంచుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం
ఆ కణాలు జీరో అవడానికి కారణాలు ఏంటో గుర్తించి దాన్ని తొలగించుకుంటే మీ కణాలు మీకు వస్తాయి, మీ గర్భిణీ మీకు వచ్చేస్తుంది. అలాగే గర్భసంచిలో హార్మోన్ లోపాలుంటే మీ హార్మోన్ ఏది లోపించిందో చూసుకుని టెస్ట్ చేసుకుని హార్మోన్ సరి చేస్తే గర్భిణీ వచ్చేస్తుంది. చాలా మంది డాక్టర్లు హార్మోన్ టెస్టులు చేస్తున్నారు, నాలుగో మూడో చేసి వదిలేస్తున్నారు. అట్లా కాదు, 18 హార్మోన్లు ఉంటాయి. ఈ 18 హార్మోన్లని సరి చేయాలి, అప్పుడే మనకి గర్భిణీ వస్తుంది అని కూడా మనం చెప్తున్నాము. ఇంకో 2 నెలలు వాడండి అయ్యా అని చెప్తే 10 రోజులని అయిపోయింది. అంత బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తులను కూడా అలా భయపెడుతున్నారు చాలా చోట్ల. అందుకే మేము అంటున్నాము, భయపడక్కర్లేదు. ఒక్కసారి వస్తే చక్కగా మీలో లోపం ఏముందనేది గుర్తిస్తాం, దాన్ని తొలగిస్తాం కేవలం మందుల ద్వారా. అది ఇంగ్లీష్ మందులు, అది కూడా మనం ఇంగ్లీష్ డాక్టర్ MBBS DGO గైనకాలజిస్ట్. నేను ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని, ప్రభుత్వం చేత చదివిన అన్ని చదువులు చదివి గవర్నమెంట్ డాక్టర్ని కూడా అయ్యి ఆ తర్వాత ఇలాగా పేద ప్రజలకి సేవ చేయాలనుకుని ఇలా ఒక చిన్న క్లినిక్ ద్వారా మందులు ఇస్తూ కేవలం 500 రూపాయల ఫీజు సంవత్సరానికి పెట్టి సేవ చేస్తున్న డాక్టర్. సంతానం పొందాలనేది డబ్బులు ఉన్నాళ్ళకే కాదు, డబ్బులు లేనివాడికి కూడా ఉంటుంది నాకు ఒక బిడ్డ కావాలని. బంగారు పల్లెల్లో తినే వాళ్ళకైనా పిల్లలు, నెల నెల 3 లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళకైనా పిల్లలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా, స్టీల్ పల్లెల్లో తినే వాళ్ళకు కూడా పచ్చడి మెతుకులు పెట్టుకునైనా నా బిడ్డను పోషించుకుంటాను అనే ఆశతో ఒక బిడ్డ కావాలని కోరుకుంటారు. అలాంటి పేద ప్రజలకి ఉపయోగకరంగా మనం ఉండాలని చెప్పి మనం ఇలా కృషి చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా పేదరికంలోనే పుట్టాను కాబట్టి, పేదరికం యొక్క బాధ తెలుసు కాబట్టి ఈ రకంగా మనం చేస్తున్నాము. మనల్ని నమ్మారు, చక్కగా వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయ్యారు. మీకు నమ్మకం కలగడానికి ముందుకొచ్చి చక్కగా వీడియో కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగా